నిజ జీవిత మామహల్లులో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన మెగా మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి కూడా వెంకీ చైతు కాంబినేషన్ పై బాగానే అసలు పెట్టుకున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్స్ ట్రైలర్స్ ద్వారా విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వెంకీ మామ అభిమానులను అలరించాడా లేదా అసలు అడియాసలు చేస్తూ నిరాశపరిచాడా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక వెంకీ మామ కథ విషయానికి వస్తే, కార్తిక్ తన చిన్న వయస్సులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. దాంతో కార్తిక్ బాధ్యతను అతని మామయ్య వెంకటరత్నం తీసుకొని తన జీవితం మొత్తం కార్తిక్ కోసమే త్యాగం చేస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కార్తిక్ భారత్ ఆర్మీలో వెంకీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేరిపోతాడు. ఇదే నేపథ్యంలో కార్తిక్ ఆ ఆర్మీ క్యాంప్ లో అకస్మాత్తుగా మిస్ అయిపోతాడు. అసలు కార్తిక్ ఆర్మీలో చేరడానికి గల ముఖ్య కారణం ఏంటి? అతను ఎలా మిస్ అయ్యాడు? కథనంలో ఏర్పడే చిక్కులను అధిగమించి అతని మామయ్య వెంకీ అతన్ని ఎలా కనుగొన్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ఇంతకు సినిమా హిట్టా ఫట్టా అనే విశ్లేషణకు వస్తే, వెంకీ చైతో కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ చిత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడంలో కొంతవరకే సక్సెస్ అయిందని చెప్పాలి. వెంకీ అనగానే ఒక రేంజ్ కామెడీ, చైతు అనగానే హీరోయిజంతో కూడిన లవబుల్ క్యారెక్టర్ ను ఊహిస్తారు. దాంతోపాటు వెంకీ మామతో కలిసి కామెడీ రచ్చరచ్చ ఉండొచ్చు అని భావిస్తారు. కానీ అన్నీ ట్రై చేద్దామని భావించిన దర్శకుడు బాబీ కొన్నింటిలో మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులు తప్పకుండా మంచి అంచనాలను పెట్టుకుని ఉంటారు. కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి బాబీ చేసిన ప్రయత్నం మరింత అర్థవంతంగా ఉండి ఉంటే మరింత బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఇన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్స్ ఏంటి అన్న ఆలోచన రాకమానదు. ఒకటైతే మరొకటి, ఒకదాంట్లోనే మరొకటి, ఇలా తరచూ ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్ల మీదే చిత్రాన్ని బాబీ నడిపించినట్లుగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం ఆడియన్స్ మనసు దోచుకోవడం గ్యారంటీ. వెంకీ చైతులకు లీడ్ పేయర్స్ గా నటించిన పాయల్ మరియు రాశి ఖన్నాలు కూడా వీరితో పోటాపోటీగా మంచి నటనను కనబరచడమే కాకుండా ఈ రెండు జంటల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, నాజన్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాయని చెప్పాలి. అయితే వెంకీ టైమింగ్తో కామెడీ మాత్రం కాస్త మిస్ అయిందనే చెప్పాలి. తమన్ మ్యూజిక్, ప్రసాద్ మురెళ్ళ కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తం మీద వెంకీ మామ మామాలుళ్ళ సినిమా, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5 out of 5. Please subscribe. Do subscribe to TFC Media Channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.